So welcome to GRS Learn Life Sciences. This is Dr. Gupta Rajshekar. So ee video lo manamu ika bacteria yokka vargikarana gurinchi classification gurinchi manamu discuss cheyabotham. So ika bacteria yokka vargikarana chaala important. So deen gurinchi chaala questions anetundi vastu untayi. So veetlo vatika swaroopanni base cheskoni kavachchu ledante vatika nirmananni base cheskoni ledante vatika staining ni base cheskoni ledante vatika nutrition ni base cheskoni leda environmental factors ni base cheskoni edo vidhanga question aithe veetlo vastu untadi. So veetlo మనము ఇక స్వరూపం అంటే వాటి యొక్క అంటే వాటి యొక్క మార్ఫాలజీని ఆధారంగా చేసుకొని ఏ విధంగా ఇక బ్యాక్టీరియా అనేటువంటిది వర్గీకరిస్తారనేటువంటిది మనము నేర్చుకుంటాము. బ్యాక్టీరియా యొక్క స్వరూపం అనేటువంటిది చూస్తే ఇక స్వరూపం అనేటువంటిది అన్నిట్లో కూడా ఒకే రకంగా ఉండదు. వీటిలో చాలా విభిన్నంగా వీటి స్వరూపాలు అనేటువంటిది ఉంటుంది. సో వాటి యొక్క స్వరూపంలో చాలా వైవిధ్యం అనేటువంటిది వేరియేషన్స్ అనేటువంటిది మనం గమనిస్తాము. సో వీటిలో ఇక స్వరూపంలో ఇక తేడాలు అనేటువంటిది అంటే వీటిలో ఇక వైవిధ్యం అనేటువంటిది ఉండడం వల్ల ఏం చేస్తారంటే ఇక బ్యాక్టీరియల్ క్లాసిఫికేషన్స్కి ఆ యొక్క బ్యాక్టీరియల్ యొక్క క్లాసిఫికేషన్కి వర్గీకరణకి వాటి యొక్క స్వరూపంని ఆధారంగా తీసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. తర్వాత వాటి యొక్క నిర్మాణము, సో వాటి యొక్క జీవిదేహం పైన యొక్క ప్లాజెల్లా అనేటువంటి దాన్ని ఆధారంగా చేసుకొని వీటిని మళ్ళీ చాలా రకాలుగా విభజించుకోవడం జరుగుతుంది, అంటే వర్గీకరించుకోవడం జరుగుతుంది అంటే వాటి యొక్క స్వరూపంని ఆధారంగా చేసుకొని ఒకటి వర్గీకరిస్తారు బ్యాక్టీరియాని. రెండవది వాటి యొక్క నిర్మాణం అంటే ఇక ప్లాజెల్లాలను బేస్ చేసుకొని కూడా ఇక్కడ అంటే వాటి యొక్క కషాయాలను ఆధారంగా చేసుకొని కూడా బ్యాక్టీరియాలను వర్గీకరిస్తారు. అలాగే స్టెయినింగ్ అంటే వీటిలో వర్ణకం అనేటువంటిది ఇవి తీసుకుంటాయి ఈ యొక్క కొన్ని బ్యాక్టీరియాలు అనేటువంటివి. సో ఏ బ్యాక్టీరియా అయితే ఒక వర్ణకం తీసుకుంటాయి వాటిని గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా అని, ఏ బ్యాక్టీరియా అయితే ఈ వర్ణకాన్ని తీసుకొని తర్వాత అవి కోల్పోయి మళ్ళీ ఆ యొక్క సెఫారిన్ రెడ్ అనేటువంటిది ఇచ్చినప్పుడు అవి రెడ్ కలర్లోకి ఆ యొక్క రెడ్ కలర్ యొక్క స్టెయిన్ అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది. సో ఆ యొక్క బ్యాక్టీరియాని గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా అంటారు. ఈ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా అనేటువంటిది వాటి యొక్క నిర్మాణంలో అంటే వాటి యొక్క కణకుడ్యం సెల్ వాల్ యొక్క నిర్మాణంలో మనము ఈ యొక్క డిఫరెన్స్ అనేటువంటిది అబ్జర్వ్ చేస్తాం. సో వీటిలో ఏమవుతుందంటే ఇక సెల్ వాల్ వెలుపల ఇక గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాలో లిపోపాలిసాక్రైడ్ అనేటువంటి లేయర్ అనేటువంటిది ఉండదు. అదే ఇక గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాలు చూస్తే ఈ యొక్క సెల్ వాల్కి వెలుపల ఒక లిపోపాలిసాక్రైడ్ లేయర్ అనేటువంటిది ఉంటుంది. సో అది ఈ యొక్క గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాకి మధ్య ఉన్నటువంటి ఒక డిఫరెన్సెస్. ఈ యొక్క డిఫరెన్స్ వల్ల వాటి యొక్క స్టెయినింగ్ డిఫరెన్స్ అనేటువంటిది మనం అబ్జర్వ్ చేస్తాము. సో దీని గురించి ఆల్రెడీ ఇక ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఇక న్యూట్రిషన్ అనేటువంటిది పోషన్ అనేటువంటిది. సో ఇక పోషన్ అనేటువంటిది ఇవి కొన్ని ఆహారాన్ని ఇక కిరణజన్య సమ్యక్రియ ద్వారా ఉత్పత్తి చేసుకోవడం జరుగుతుంది. సో అంటే అలాంటి స్వయం పోషక జీవులు కొన్ని ఇతర జీవులపైన ఆధారపడడం జరుగుతుంది, వాటిని పరపోషక జీవులు అంటాం. సో ఈ విధంగా ఆటోట్రోప్స్ అని హెటరోట్రోప్స్ అని రెండు రకాలుగా ఉన్నాయి. సో ఆ విధంగా పోషణ ఆధారంగా చేసుకొని కూడా ఇక బ్యాక్టీరియాలను వర్గీకరిస్తారు. అలాగే నెక్స్ట్ ఇక వాతావరణ కారకాలు అంటే వీటి యొక్క వృద్ధికి ఈ యొక్క టెంపరేచర్ అనేటువంటిది అవసరం, అలాగే ఇక లైట్ అనేటువంటిది అవసరం. సో అలాగే కొన్ని కారకాలు అనేటువంటివి అవసరం అనేటువంటివి ఉన్నాయి. సో ఏ యొక్క టెంపరేచర్ దగ్గర అవి బాగా వృద్ధి అవుతాయి, ఎలాంటి పిహెచ్ ఎన్విరాన్మెంట్లో బాగా వృద్ధి అవుతాయి, సో ఆక్సిజన్ అనేటువంటిది ఉన్నప్పుడు ఏ విధంగా వృద్ధి అవుతాయి, సో వీటన్ని వాతావరణ కారకాలను కూడా ఆధారంగా చేసుకొని ఈ యొక్క బ్యాక్టీరియాలు అనేటువంటివి మళ్ళీ చాలా రకాలుగా వీటిని వర్గీకరించడం అనేటువంటిది జరిగింది. సో ఇక బ్యాక్టీరియా వర్గీకరణలో మొదటగా ఇక మార్ఫాలజీ అనేటువంటిది ఆధారంగా చేసుకొని బ్యాక్టీరియల వర్గీకరణ గురించి ఇప్పుడు మనము డిస్కస్ చేద్దాం. దీంట్లో మొదటిది కోకై బ్యాక్టీరియా, దీనే కోకస్ అంటారు లేదా కాక్సీ బ్యాక్టీరియా అని కూడా అంటారు. ఈ కోకస్ బ్యాక్టీరియా కానీ మీరు చూసినట్టయితే ఏ విధంగా ఉంటాయంటే ఈ విధంగా గుండ్రంగా ఇక బ్యాక్టీరియా అనేటువంటిది ఉంటుంది. సో గుండ్రంగా ఉన్న బ్యాక్టీరియాని ఏమంటారంటే కోకై బ్యాక్టీరియా లేదా కోకస్ బ్యాక్టీరియా అంటారు. ఈ కోకస్ బ్యాక్టీరియా చూస్తే మళ్ళీ మనకు ఒక 5 types ఆఫ్ బ్యాక్టీరియా అనేటువంటిది గమనిస్తాము. ఇక డిప్లోకోకస్ బ్యాక్టీరియా కానీ చూస్తే ఈ డిప్లోకోకస్లో ఏమవుతుందంటే ఈ విధంగా గుండ్రంగా ఉన్నటువంటి 2 bacteria అనేటువంటివి కలిసి ఉంటాయి. సో ఈ బ్యాక్టీరియాల చుట్టూ ఏమవుతుందంటే ఇక వెలుపల వైపున ఇక్కడ మనకు తెలుసు క్యాప్సూల్ అనేటువంటిది ఉంటుంది. సో ఈ క్యాప్సూల్ అనేటువంటిది ఏమవుతుంది అంటే కొన్నిట్లో రెండింటికి కలిపి ఒకే క్యాప్సూల్ నిర్మాణం ఉంటుంది, కొన్నిట్లో ఏమవుతుందంటే ప్రతి ఒక్క బ్యాక్టీరియా కూడా ఒక క్యాప్సూల్ని కలిగి ఉంటుంది. సో మనకు తెలుసు ఇక క్యాప్సూల్ గురించి, క్యాప్సూల్ అనేటువంటిది ఇది ఏదైనా ఆధారానికి అతుక్కోవడానికి ఉపయోగపడుతుందని చెప్పాము. అలాగే ఇక క్యాప్సూల్ అనేటువంటిది ఫాగోసైటిక్ యాక్టివిటీని కలిగి ఉంటుందన్న, అంటే ఇది భక్షక్రియ అనేటువంటిది జరగకుండా నిరోధిస్తుంది అని మనం చెప్పడం జరిగింది. సో ఈ యొక్క క్యాప్సూల్ అనేటువంటిది ఈ విధంగా 2 bacteria కలిపి ఏర్పడవచ్చు, లేదంటే ఒక్కొక్క బ్యాక్టీరియాకి క్యాప్సూల్ అనేటువంటిది ఏర్పడవచ్చు. సో ఈ విధంగా విభజన చెందిన తర్వాత 2 bacteria కూడా ఈ విధంగా 2 bacteria కలిసి ఈ విధంగా గుండ్రన్ బ్యాక్టీరియాలు అనేటువంటిది ఈ విధంగా అమరి ఉంటే దాన్ని ఏమంటామంటే డిప్లోకోకై అని చెప్పి లేదా డిప్లోకోకస్ బ్యాక్టీరియా అంటారు.
సో అలాగే ఇక స్టెపైలో కోకస్ కానీ చూసినట్టయితే ఇక స్టెపైలో కోకస్లు ఏమవుతాయంటే బ్యాక్టీరియా అన్నీ కూడా విధంగా గుత్తులు గుత్తులుగా ఇవి మనకు కనిపిస్తాయి. అంటే ఇక గ్రేప్స్ లాగా గుత్తులు గుత్తులుగా ఇక స్టెఫైలో కోకస్లో మనం గమనిస్తాము. ఇక స్టెఫైలో కోకస్లు ఏమవుతుందంటే ఇక బ్యాక్టీరియల్ కణం విభజన అనేటువంటిదే ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ విభజన అనేటువంటిది చూస్తే ఇక డిప్లోకోకస్లో ఇక విభజన అక్షం అనేటువంటిది విధంగా రెండు కణాలుగా ఇక బ్యాక్టీరియాని వేరు చేయొచ్చు. కానీ ఇక స్టెఫైలోకోకస్ బ్యాక్టీరియాలు ఏమవుతుందంటే ఇక్కడ విభజన జరిగేటప్పుడు ఏమవుతుందంటే ఈ విధంగా నిలువుగా విభజన అనేటువంటిది జరగకుండా ఈ విధంగా ఏమవుతుందంటే లంబంగా ఈ యొక్క విభజన అనేటువంటిది జరిగేదానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే ఈ విధంగా ఆబ్లిక్ డివిజన్స్ అనేటువంటి జరుగుతాయో సో ఆబ్లిక్ డివిజన్స్ వల్ల ఏర్పడేటువంటి ఇక మొత్తం అన్ని కణాలు కూడా ఏమవుతాయంటే విధంగా గుత్తులు గుత్తులుగా ఏర్పడతాయి. సో దీన్ని స్టెపైలో కోకస్ అని చెప్పి చెప్తారు. అలాగే స్ట్రెప్టోకోకస్ బ్యాక్టీరియా చూస్తే ఇక స్ట్రెప్టోకోకస్ బ్యాక్టీరియాలో ఈ డిప్లోకోకస్ లాగే ఏమవుతాయంటే ఇవన్నీ కూడా పక్కన పక్కన అరేంజ్ ఉంటాయి. అయితే డిప్లోకోకస్లో రెండే ఉంటాయి. కానీ ఇక స్ట్రెప్టోకోకస్లో చూస్తే మనకు ఇక బ్యాక్టీరియాలు అన్నీ కలిసి ఈ విధంగా చైన్ లాగా ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇదంతా కూడా ఒక చైన్ లాగా మనకు కనిపిస్తుంది. అలాగే ఇక టెట్రాడ్ అనేటువంటిది, ఇక టెట్రాడ్లో చూస్తే టెట్రాడ్ అంటే ఇక నాలుగు ఒక గుండ్రని బ్యాక్టీరియల్ కలిసి ఏర్పడేది టెట్రాడు. అలాగే ఇక్కడ శార్సినా అనేటువంటిది ఉంది. ఈ శార్సినా అనేటువంటిది ఏంటంటే దీంట్లో ఎనిమిది ఇక గుండ్రని బ్యాక్టీరియల్ అనేటువంటివి కలిసి ఏర్పడేటువంటిది ఇక శార్సినా అనేటువంటిది. సో టెట్రాడ్లో నాలుగు ఉంటాయి, శార్సినాలో ఎనిమిది ఉంటాయి, డిప్లోకోకస్లో రెండు ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి ఇక స్టెప్టోకోకస్ అనేటువంటిది గొలుసు లాగా ఉంటుంది. అదే ఇక్కడ ఉన్నటువంటి ఇక స్టెపైలోకోకస్ అనేటువంటిది ఇది ద్రాక్ష పళ్ళ గుత్తుల వలె స్టెపైలోకోకస్ అనేటువంటిది ఉంటుంది. సో ఇది ఇక కోకస్ బ్యాక్టీరియాలు. సో అదేవిధంగా ఇక్కడ మనకు బ్యాసిల్లే బ్యాక్టీరియా ఉన్నాయి, వాటి గురించి చూద్దాం. ఇక బ్యాసిల్లే బ్యాక్టీరియా అనేటువంటిది ఇవి రాడ్ షేప్లో ఉన్నటువంటి బ్యాక్టీరియాలు. ఇవన్నీ కూడా ఈ విధంగా రాడ్ షేప్లో ఉండేటువంటి బ్యాక్టీరియాలు ఇక బ్యాసిల్లై బ్యాక్టీరియా, బ్యాసిలస్ బ్యాక్టీరియా అనేటువంటిది. సో కోకో బ్యాసిలస్ అనేటిది ఒకటి ఉంటుంది. సో ఇది ఏంటంటే ఇది ఈ విధంగా గుండ్రంగానే ఉంటుంది, గుండ్రంగా ఉంటూ అలాగే ఏమవుతుందంటే ఇది రాడ్ షేప్లో ఉంటే దాన్ని కోకో బ్యాసిలస్ అంటారు. సో ఏదంటే ఈ విధంగా కేవలం ఇక రాడ్ షేప్లోనే ఉంటే దాన్ని బ్యాసిలస్ అంటారు. సో రెండు రాడ్ షేప్ బ్యాక్టీరియాలు అనేటువంటివి ఈ విధంగా అమరు ఉంటే దాన్ని ఏమంటారంటే డిప్లో బ్యాసిలస్ అంటారు. అది రాడ్ షేప్ బ్యాక్టీరియాలు అన్నీ కలిసి కూడా ఈ విధంగా గొలుసులాగా అమరి ఉంటే దాన్ని ఏమంటారంటే స్టెప్టోబాసిలస్ అంటారు. అదే రాడ్ షేప్ బ్యాక్టీరియాలు అన్నీ కూడా అన్నీ ఈ విధంగా నిలువుగా అమరుంటే దాన్ని ఏమంటారంటే ప్యాలిసేడ్ అని చెప్తారు. సో దాన్ని ఏమంటారంటే ప్యాలిసేడ్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్, ప్యాలిసేడ్ అంటారు. సో ఈ విధంగా కోకస్ బ్యాక్టీరియా, బ్యాసిల్లే బ్యాక్టీరియా ఉన్నాయి. ఇవి కాక ఇతర ఆకారాలు కూడా, స్వరూపాలు కూడా మనం వీటిలో గమనిస్తాం. అవి ఏంటనేది ఇప్పుడు చూద్దాం. వీటిలో అతి ముఖ్యమైనటువంటిది ఈ విధంగా కామా షేప్లో ఉన్నటువంటి ఒక బ్యాక్టీరియా, దీన్ని విబ్రియో బ్యాక్టీరియా అంటారు. అలాగే కొన్ని ఫిలమెంటస్ అంటే తంతుయుత బ్యాక్టీరియాలు కూడా వీటిలో గమనించవచ్చు. అంటే ఇవి తంతుల వలె ఇక బ్యాక్టీరియా అనేటువంటిది ఉంటుంది. అలాగే కొన్ని ఈ విధంగా సర్పిలాకారంగా ఉన్నటువంటి ఇక బ్యాక్టీరియాలు అనేటువంటిది గమనించవచ్చు. సో వీటిని ఏమంటారంటే స్పైరోకిడ్స్ అంటారు. అలాగే కొన్ని బ్యాక్టీరియాలు అనేటువంటి కొన్ని కార్క్ స్క్రూ ఆకారంలో కూడా ఉంటాయి. సో ఈ విధంగా స్పైరల్ షేప్లో ఉంటాయి, కొన్ని ఇట్లా కార్క్ స్క్రూ ఆకారంలో ఉంటాయి, కొన్ని ఇక హెలికల్ ఆకారంలో కూడా ఇవి ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా విభిన్నమైనటువంటి ఆకారాలు అనేటువంటిది ఇక బ్యాక్టీరియాలో గమనిస్తాము. సో ఇక ఆకారాన్ని ఆధారంగా చేసుకునే వీటికి పేర్లు ఇవ్వడం జరిగింది, ఈవెన్ వీటిని క్లాసిఫై చేయడం అనేటువంటిది కూడా జరిగింది. సో నెక్స్ట్ వీటిలో ఉన్నటువంటి ఇక స్ట్రక్చర్ అంటే నిర్మాణాన్ని ఆధారంగా చూసుకొని, స్ట్రక్చర్స్ని ఆధారంగా చేసుకొని చూస్తే వీటిలో ప్రధానంగా ఇక ప్లాజిల్ అనేటువంటి ఇక స్ట్రక్చర్ని ఆధారంగా చేసుకుని ఉన్నటువంటి క్లాసిఫికేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో మోనోట్రైకస్ అంటే ఈ యొక్క బ్యాక్టీరియా అనేటువంటిది కేవలం ఒకే ప్లాజిల్లా అనేటువంటిది కలిగి ఉంటుంది. అది కూడా ఈ యొక్క ప్లాజిల్లాకి ఒక ధ్రువం వైపు ఇది అతికి ఉంటుంది, ఈ యొక్క ప్లాజిల్లా అనేటువంటిది. అదే లోపోట్రైకస్ అంటే ఒక గుత్తిలాంటి, అంటే ఒక ప్లాజిల్లా కాదు ఇక్కడ, ఒక గుత్తిలాగా ఉన్నటువంటి కొన్ని నెంబర్ ఆఫ్ ప్లాజిల్లా అనేటువంటివన్నీ కూడా ఏమంటే ఇవి ఒక ధ్రువం వైపు బ్యాక్టీరియా అమరుంటే దాన్ని లోఫోట్రైకస్ అంటారు. మోనో అంటే సింగిల్, లోఫో అంటే ఒక గుత్తిగా ఉన్నటువంటి అన్నీ కలిసి ఒక ధ్రువం వైపు ఉంటే దాన్ని లోఫోట్రైకస్ అంటారు. యాంపిట్రైకస్ అంటే రెండు వైపులా కూడా, అంటే బ్యాక్టీరియాకి రెండు ధ్రువాల వైపు కూడా, ఈ యొక్క బ్యాక్టీరియాకి రెండు ధ్రువాల వైపు కూడా ప్లాజిల్లా ఉంటే, ఈ యొక్క కషాబాలు ఉంటే దాన్ని యాంపిట్రైకస్ అని చెప్పి చెప్తారు. పెరిట్రైకస్ అంటే పెరి అంటే కంప్లీట్గా మొత్తం బాడీ అంతా కూడా ఇక్కడ ఏమవుతుంది, ఈ యొక్క ప్లాజిల్లా అనేటువంటి నిర్మాణాలు అనేటువంటివి ఏర్పడితే దాన్ని ఏమంటారంటే ఇక్కడ
పెరిట్రైకస్ బ్యాక్టీరియా అంటారు. నెక్స్ట్ వచ్చి ఇక యాంపీ లోఫోట్రైకస్. సో యాంపీ లోఫోట్రైకస్లో ఏమవుతుందంటే యాంపిట్రైకస్లో అయితే ఏమవుతుంది, రెండెంట్స్లో ఉంటాయన్నాం. సో ఇక్కడ కూడా యాంపీ అంటే రెండెంట్స్లో, అంటే రెండు ధృవాల వైపు ఉంటాయి. లోఫో అంటే ఇక్కడ యాంపిట్రైకస్లో సింగిల్ ప్లాజిల్లా ఉంది, కానీ ఇక్కడ చూస్తే ఒక గుత్తిలాగా ప్లాజిల్ అనేటువంటిది రెండు ధృవాల దగ్గర మనము గమనించవచ్చు. దీన్ని ఏమంటారు అంటే యాంపీ లోఫోట్రైకస్ బ్యాక్టీరియా అంటారు. సో ఈ విధంగా ప్లాజిల్లా సంఖ్యను ఆధారంగా చేసుకొని, అదేవిధంగా ప్లాజిల్ అనేటువంటిది ఒక ధ్రువంకి అతికి ఉందా లేదా రెండు ధ్రువాలకు అతికి ఉన్నాయా అనే దాన్ని ఆధారంగా చేసుకొని కూడా ఈ యొక్క బ్యాక్టీరియాలను క్లాసిఫై చేయడం జరిగింది. నెక్స్ట్ వీటిలో స్టైనింగ్ అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని ఏం చేశారంటే గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా అండ్ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా అని రెండు రకాలుగా మొత్తం బ్యాక్టీరియాలను క్లాసిఫై చేశారు. ఇక గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాలో ఏమవుతుందంటే ఇక్కడ రెండు లిపోపాలిసాక్రైడ్ మెంబ్రేన్స్ అనేటువంటివి ఉంటాయి. సో ఈ విధంగా ఉన్న రెండు లిపోపాలిసాక్రైడ్ మెంబ్రేన్స్కి మధ్య ఇక్కడ సెల్వాల్ అనేటువంటిది ఉంటుంది. అదే ఇక గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాలో చూస్తే గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాలో ఒకే లిపోపాలిసాక్రైడ్ మెంబ్రేన్ అనేటువంటిది ఉంటుంది. ఇక లిపోపాలిసాక్రైడ్ మెంబ్రేన్కి వెలుపుల వైపున ఏమవుతుందంటే కేవలం ఇక్కడ ఏమవుతుంది, ఇక సెల్వాల్ అనేటువంటిది కనకుడ్డం ఉంటుంది. కానీ రెండవ ఇక లిపోపాలిసాక్రైడ్ మెంబ్రేన్ అనేటువంటిది వీటిలో లోపించి ఉంటుంది. సో ఈ యొక్క దీన్ని బేస్ చేసుకొని ఏం చేస్తారంటే ఇక బ్యాక్టీరియా అనేటువంటి వాటిని గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా, గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా అన్నారు. సో ఇక గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా అనేటువంటిది ఏంటంటే ఇది ఇక స్టెయిన్ అనేటువంటిది తీసుకుంటుంది. ఇక క్రిస్టల్ వైలెట్ అనేటువంటి స్టెయిన్ అనేటువంటిది ఇచ్చినప్పుడు ఇది మొత్తం ఇక వైలెట్ కలర్లోకి మారిపోతుంది. సో ఇది వైలెట్ కలర్గా మారిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మళ్ళీ దీనికి అయోడిన్ యాడ్ చేస్తే ఇది ఇంకా మోర్ కలర్గా ఫుల్గా మారుతుంది. ఇది మోర్ బ్లూ కలర్గా లేదా ఇది మోర్ వైలెట్ కలర్గా మారిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ ఆల్కహాల్ అనేటువంటిది ట్రీట్మెంట్ చేస్తారు. ఇక ఆల్కహాల్తో ట్రీట్మెంట్ చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇక స్టెయిన్ అంతా కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. సో అందువల్ల ఏమన్నారంటే దీన్ని గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా అన్నారు. సో తర్వాత ఎప్పుడైతే దీనికి మళ్ళీ సెఫారిన్ రెడ్ అనేటువంటిది ఇచ్చినప్పుడు ఇది మొత్తం అంతా కూడా ఏ రకంగా మారుతుందంటే ఇక సెఫారిన్ రెడ్ కలర్లోకి మెమరీని మారుతుంది. అయితే ఇక్కడ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా పరిశీలిస్తే ఈ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాలో ఎప్పుడైతే మనము ఫస్ట్ ఇక క్రిస్టల్ వైలెట్ స్టెయిన్ ఇస్తామో, క్రిస్టల్ వైలెట్ స్టెయిన్ ఇచ్చినప్పుడు ఇది మొత్తం అంతా కూడా క్రిస్టల్ వైలెట్ కలర్లోకి మారిపోతుంది. తర్వాత అయోడిన్ ఇచ్చినప్పుడు ఇది మరింత క్రిస్టల్ వైలెట్ కలర్లోకి మారుతుంది. అయితే ఎప్పుడైతే మనము ఇక్కడ తర్వాత ఆల్కహాల్ ట్రీట్మెంట్ అనేటువంటిది చేస్తామో, ఇక ఆల్కహాల్ ట్రీట్మెంట్ చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క స్టెయిన్ అనేటువంటిది ఇది కోల్పోవడం అనేటువంటిది జరగదు. అంటే ఇక్కడ స్టెయిన్ అనేటువంటిది అలాగే ఉంటుంది. సో ఈ విధంగా బ్యాక్టీరియా అనేటువంటిది గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా అండ్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా అని చెప్పి రెండు రకాలుగా వీటిని క్లాసిఫై చేస్తారు. నెక్స్ట్ వీడియోలో ఒక పోషణను ఆధారంగా చేసుకొని బ్యాక్టీరియా అనేటువంటిది ఏ విధంగా క్లాసిఫై చేశారో మనము నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్.